వాజ్పేయి అనారోగ్యం కారణంగా సోమవారం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వాజ్పేయి చికిత్సకు స్పందిస్తున్నారని, యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని మంగళవారం ఉదయం ఎయిమ్స్ మీడియా అధికారి ఆర్తి విచ్ బులెటిన్ విడుదల చేశారు. వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరా పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని పేర్కొన్నారు. అయితే సాయంత్రం ఆసుపత్రి వర్గాలు ఎలాంటి బులెటిన్ విడుదల చేయకపోవడం గమనార్హం. వాజ్పేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవగౌడ్, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కేంద్ర మంత్రులు జేసీ నడ్డా, అశ్విన్ కుమార్ చౌబే, సాధ్వి నిరంజన్ జోషి, అనంత్ గీతే, మాజీ మంత్రి మురళీమోహన్ జోషి మంగళవారం ఎయిమ్స్ కి వచ్చి వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాజ్పేయి ఆరోగ్యం మెరుగుపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు గాయని లతా మంగే